ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కోవిడ్తో లేదా సాధారణంగా మరణించిన వారి అంత్యక్రియల ఖర్చులు మొత్తం తామే భరిస్తామని, మృతి చెందిన వారి అంత్యక్రియల పేరుతో దోపిడీ చేస్తే చూస్తూ సహించేదే లేదని మాజీ ఎమ్మెల్యే రాజమండ్రి వైసీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ రాకుల సత్యనారాయణ హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైతే ప్రశాంతమైన చివరి మజిలీ చివరి ప్రయాణం ఉండాలి, ఇవాళ అంబులెన్స్ని కానీ లేకపోతే బాడీని ట్రాన్స్ఫర్ చేయడానికి 30 నుంచి 50 వేలు తీసుకోవడం మాకు, నాకు మా పార్టీ వారందరికీ కూడా ఇబ్బంది కలిగించి ఖచ్చితంగా దాన్ని చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా ఒక వెహికల్ కొనడం జరిగింది. ఎందుకంటే ఇంత ఆర్గనైజేషన్ ఒకటే రోజు చేయలేము కాబట్టి మొట్టమొదటి ఒక వ్యాన్ పెట్టి తీసుకోవడం జరిగింది, కొత్త వ్యాన్. దాన్ని మనం మండే ఆఫ్టర్నూన్ గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు సుభాష్ చంద్రబోస్ గారు, పెళ్లి సుభాష్ చంద్రబోస్ చేరుకునే పార్లమెంట్ మీరు చూస్తే సోమవారం మధ్యాహ్నం నుంచి నిన్న మొన్న సాయంత్రం వరకు 127 మందిని తీసుకెళ్లాల్సి వచ్చింది. అందులో అవుట్ స్టేషన్ కూడా రావులపాలెం, అనపర్తి, మురమండ, గోకువరం ఇలాంటి ప్లేసెస్ కూడా చేసుకుంటూ పూర్తిగా 50 పైసా ఖర్చు లేకుండా కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కానీ ఏంటంటే ఇది కానీ అక్కడ జరుగుతుంది ఏంటి చూద్దామని ఇవాళ నేను మా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి కైలాస భూమి దగ్గరికి వెళ్ళాం. ఎందుకో తెలియదు, ఇవాళ మేము మొన్న పెద్దలు పట్టపగల వెంకటరావు గారికి కూడా చెప్పడం జరిగింది, అయ్యా మీ పొలాల్లో అన్నీ కూడా మేము సరఫరా చేస్తాం, ఇవాళ 2 రోజులు వెళ్ళింది మీకు సరఫరా చేస్తాం, దయచేసి ఉచితంగా చేసే పద్ధతులు కనిపెట్టండి, మీ ఉద్యోగస్తులు జీతాలు కూడా మేమే ఇస్తాం అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఎక్కడ కూడా పరిస్థితి రాలా, ఒకళ్ళకేమో 10,600, ఒకళ్ళకేమో 6,200, ఇటువంటి రిసిప్ట్స్ అన్నీ కూడా మేము చూడడం జరిగింది, ఫోటోలు తీయడం కూడా జరిగింది.